శ్రీమాత్రే నమః సౌందర్య లహరి 76వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు జలతత్వానికి ప్రతీక అయిన జగన్మాత నాభి సరస్సు ప్రాశస్యాన్ని వివరించడం జరిగింది. ధగధగ మండే మన్మధుడు జగన్మాత నాభి సరస్సులో ప్రవేశించిన వెంటనే ఆ అగ్నోపశమనం చేత వెలువడిన ధూమం ఒక లతలా పైకి రాగా ఆ ధూమలతిక జగన్మాత నూనూగు రోమాల వలె శోభిల్లుతున్నాయని ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు వివరించడం జరిగింది. ఇక ఈ శ్లోకాన్ని శ్లోక భావాన్ని పరిశీలిద్దాం. క్రోధజ్వాలావలిభిరవలీఢేన వపుషా గభీరేతేనాభి సరసి కృతసంగో మనసి జహా సముత్తస్తౌ తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి. క్రోధజ్వాలావలిభిరవలీఢేన వపుషా గభీరేతేనాభి సరసి కృతసంగో మనసి జహా సముత్తస్తౌ తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావలిరితి. పరమశివుని క్రోధాగ్ని శిఖల సమూహంచే దగ్ధం కావించబడిన మన్మధుడు ఆ అగ్ని తత్వోపశమనానికై జలతత్వ ప్రతీక అయిన జగన్మాత నాభి సరస్సులో ప్రవేశించగా వెలువడిన ధూమలతిక జగన్మాత రోమాంకురం వలె గోచరమవుతున్నదని భావం.